వ్యవస్థీకృతమైనటువంటి మార్పులు చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం సక్సెస్ అవుతున్నారు కొన్ని ఫెయిల్ అవుతున్నారు ఒక ఇక దాంట్లో ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవం మళ్ళీ ఏదేదో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు కానీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో టై అప్ అన్నటువంటిది మాత్రం ప్రస్తుతానికి ప్రయోజనకరమే అన్నటువంటి పాయింట్ వినబడుతుంది అక్కడ గ్రామీణ ప్రాంతాలలో పాల ఉత్పత్తులు అనేటువంటిది భారీగా పడిపోయినాయి ఎందుకు పడిపోయినాయి అంటే ఇక్కడ పెంచే పెంచేవాళ్ళు కరువయ్యారు ఆ గేదెలకి అనారోగ్యాలు వాటి ఆహారము ఇవన్నీ కాస్ట్ పెరిగిపోవడంతో రైతులకు ఒక భారం అయితే రెండవది ఏమైపోయిందంటే రైతు బిడ్డలేమో నగరాల్లో పట్టణాల్లో చదువుతూ లేకపోతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు లేదా చదువు పూర్తయితే అయితే ఉద్యోగాల కోసం వేరే చోటకి వెళ్ళిపోయారు అక్కడ వచ్చేటప్పటికి పాలేర్లు అనేటువంటి వాళ్ళు దొరికే పరిస్థితి లేదు ఇవాళ రోజున పల్లె ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాల సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు అందుతూ ఉండటంతో మనుషులు దొరకట్లేదు దీంతో గేదెల్ని పెంచడం అనేది కష్టమైపోయి ఆగిపోతున్నటువంటి పరిస్థితి గేదెలైనా ఆవులైనా దాంతో పాలన దానికి తోడు వచ్చే డబ్బులు అతి పరిమితం ఈ పోటీ లేకపోవడం వల్ల జరిగినటువంటిది ఇప్పుడైతే అమూల్ పాల కేంద్రాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మాత్రం ఫలితాన్నిస్తోందని చెప్పచ్చు ఒక పాల రైతులకు సంబంధించి దీంట్లో కనబడుతున్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏడు రూపాయల వరకు అదనపు డబ్బులు వస్తున్నాయి గతంలో లీటర్ పాలు ఫ్యాట్ శాతం పది ఉంటే పది ఉంటే యాభై ఎనిమిది రూపాయలు వచ్చేది ఇప్పుడు అరవై ఐదు రూపాయలు వస్తుంది ఏది పక్కా ఏది ఎండిపోయినటువంటి ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లా లాంటి చోట్లే గ్రామంలో ఒక్కో గ్రామంలో సగటున రోజుకి ఆరు వందల లీటర్లు పాలు వస్తే సుమారుగా ఏడు రూపాయలు చొప్పున ఒక్కొక్కళ్ళకి మిగులుతుందంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు గ్రామంలోని రైతులకి లబ్ధి చేకూరుతూ ఉంది నెలకి కనీసంగా లక్షా పాతిక వేల రూపాయలు మొత్తం ఆ ఊళ్ళో అదనపు సర్క్యులేషన్లోకి వచ్చేటువంటి పని ఈవెన్ రోజుకి పది లీటర్లు ఇస్తే పదిహేడు రూపాయలు డెబ్భై రూపాయలు అదనంగా పెరిగినట్టే కదా వీళ్ళకి ఇది అమూల్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మాత్రం ఇది ఉపయోగపడుతుంది ప్రస్తుతం తొలిదేశంలో మూడు జిల్లాల్లోని రెండు వందల యాభై గ్రామాల్లో పాల సేకరణ మొదలైతే పాల ఉత్పత్తి మార్కెట్ రంగంలో జరుగుతున్నటువంటి మార్పులు అనేటువంటిది మళ్ళీ గ్రామీణ ప్రాంతాలలో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది దీనికి మళ్ళీ ఎవరికో మేలు కాకుండా ఇక్కడ గుజరాత్లోని ఆనంద్ సమీపంలోని అమూల్ సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడినటువంటిది ఈ సంస్థ దాదాపు ముప్పై ఆరు లక్షల మంది గుజరాతీ పాల ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ అక్కడ ఈ పాల ఉత్పత్తిని అనేదాన్ని వాటికి కూడా ఒక వృత్తిగా ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి గుజరాత్లో ఎనిమిది పంజాబ్లో ఏడు శాతం చొప్పున పాలు ఉత్పత్తి అవుతున్నటువంటి రోజులలో ఆంధ్రప్రదేశ్ను కూడా ఆ విధంగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశం అయితే చాలా బాగుంది ఇక్కడ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు లెక్కల ప్రకారం రెండు వేల పదహారు పదిహేడు నాటి లెక్కల ప్రకారం ఏపీలో తలకి ఐదు వందల ఇరవై రెండు గ్రామాల గ్రా గ్రాముల పాలు అందుబాటులోనే జాతీయ స్థాయిలో అయితే మూడు వందల యాభై ఐదు గ్రాములు మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో రోజుకి సగటున నాలుగు వందల లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి అందులో నూట యాభై లక్షల లీటర్లు ఇళ్ల దగ్గరే వాడుతూ ఉన్నారు మిగతావి ఈ పాల పొడి ఇట్లాంటి వాటికి వాడుతూ ఉన్నారు మరో అరవై లక్షల లీటర్ల పాలు వివిధ ప్రభుత్వ సహకార ప్రైవేట్ డైరీల ద్వారా మార్కెట్ చేస్తున్నారు మిగులు ఇంకా రెండు వందల లక్షల లీటర్ల పాలు ఉంటాయి ప్రస్తుతం వాటిని అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కారణంగా పాల రైతులకి దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు ఇప్పుడు ఈ కొత్త రేటు నేపథ్యంలో భారీగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది